మరో రెండు రోజుల్లో మేషరాశివారికి ఆకస్మిక లాభాలు ఒక స్త్రీ వల్ల రాజయోగం పట్టనుంది మేషరాశివారికి శ్రీ శోభకృత్నామ సంవత్సరంలో మేషరాశివారికి ఎలా ఉండబోతోంది రాబోయే రెండు రోజుల్లో మేషరాశివారికి వచ్చేటువంటి ఆకస్మిక లాభాలు ఏంటి అవి ఏ విధంగా వీరిని చేరుకోనున్నాయి వీరి జీవితంలో రాబోతున్న స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల వీరికి రానున్న రాజయోగం ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ పూర్తి వీడియో కనుక మీరు చూసినట్టయితే మేషరాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలుగుతారు మరింకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లిపోదాం శోభకృత్నామ సంవత్సరంలో మేషరాశివారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది మేషరాశి ద్వాదశ రాసుల్లో మొదటి రాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు మేషరాశివారు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇచ్చినంతగా ఇక ప్రపంచంలో దేనికి అంత ప్రాధాన్యత ఇవ్వరు వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదలరు వీరు అబద్దాలు చెప్పేవారికి నటించేవారికి సాధ్యమైనంత దూరంగా ఉంటారు మేషరాశివారికి ఓపిక సహనం చాలా తక్కువ వీరికి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు అయితే వీరు దేనికైనా ఎక్కువసేపు ఎదురుచూడటానికి అస్సలు ఇష్టపడరు వీరికి అంటే పరమ అసహ్యం ఇక మేషరాశివారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు కాని నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా మారిపోతారు వీరికి విపరీతమైన కోపం ఉంటుంది కానీ బయటకి ప్రదర్శించరు కొన్ని చిన్న చిన్న విషయాలకే కోపాన్ని చూపిస్తూ ఉంటారు వీరికి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదు మేషరాశివారు మంచిగా ఉండేవారికి చాలా దగ్గరవుతూ ఉంటారు అయితే చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని అస్సలు దగ్గరకు రానివరు వీరి మనస్తత్వం కొంత వింతగా ఉంటుందని చెప్పాలి ఇకపోతే గాఢంగా ప్రేమించే వ్యక్తిని నిమిషంలోనే ద్వేషించేస్తారు మేషరాశివారు కొన్ని విషయాల్లో చాలా మొండిగా పట్టుదలగా ఉంటూ ఉంటారు అలాగే ఒక్కోసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది దాన్ని తట్టుకోవటం కూడా చాలా కష్టమనే చెప్పాలి మేషరాశివారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే ఆ బహుమతులు సెంటిమెంట్గా క్రియేటివ్గా ఉంటే చాలా ఆనందిస్తారు మేషరాశివారు వారి కోపాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు అలాగే మేషరాశివారు ఎవరి వద్ద నుండి సహాయాన్ని ఆశించకుండా చాలా స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంగా ఉంటారు వీరికి కోపంతో పాటు ఉద్రేకం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఈ ఉద్రేకమే వీరిని సమస్యల్లో పడేస్తూ ఉంటుంది మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఎలాగైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలి అనే ఉత్సాహం కొత్త పరికరాలను తయారు చేయటంలో ఆరితేరి ఉంటారు ఇక యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంధానమైనటువంటి సాంకేతిక వ్యవహారాలు అన్నిటిలోనూ ఈ వారు నిష్ణాతులుగా ఉంటారు ఈ రాశివారికి చాలా స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి ఈ స్వతంత్ర అభిప్రాయానికి ఎవరైనా అడ్డు వస్తే వారిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వాతంత్రం ఇస్తే మాత్రం చాలా గొప్ప గొప్ప పనులను చేస్తారు చాలా సులభంగానే చేసేస్తారు ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యం కూడా పెరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి వీరి పతనానికి ఈ నిర్లక్ష్యమే దారితీస్తుందని చెప్పాలి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయేటువంటి స్వభావం ఉంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు అలాగే వీరికి చాలా పెద్ద వ్యాపారాలు చేయటం వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ల సొంతం మేషరాశివారికి ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది ప్రజలను ఆకట్టుకుంటారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు అలాగే వీరిలో మూర్ఖత్వం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వీరు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు ఆవేశం కూడా ఒకంత ఎక్కువే ఈ ముక్కుసూటి తత్వమే వీరి స్నేహితుల్ని కోల్పోయేలా చేస్తుంది లక్ష్య సాధనలో వీరు ఎలాంటి త్యాగానికైనా సరే వెనకంజవెయ్యరు నాయకత్వం వహించటం వీరి జీవలక్షణమనే చెప్పాలి వీరు వీరి వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరం అయితే వీరు ఆవేశంతో తీసుకునే ఏ నిర్ణయమైనా సరే జీవితాంతం బాధపడతారు మేషరాశి వారు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుంటారు ఇకపోతే మేషరాశి వారికి మరో రెండు రోజుల్లో ఆకస్మికంగా లాభాలు వచ్చేటువంటి సూచనలున్నాయి అలాగే ఒక స్త్రీ వల్ల వీరికి రాజయోగం పట్టనుంది అని చెప్పుకున్నాం కదా అదే విధంగానో చూద్దాం ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ ప్రదేశంలో లేదా మీ దగ్గర పనిచేసే స్త్రీలు కావచ్చు మీ టీంలో పనిచేసే స్త్రీలు కావచ్చు మీ సహోద్యోగిలు కావచ్చు పై అధికారి కూడా కావచ్చు వారి వల్ల మీ ఉద్యోగంలో ఉన్నత స్థానం అనేది లభిస్తుంది వారు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు అనుకున్న చోటికి మీరు బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆ బదిలీ అయిన చోట కూడా మీ సహోద్యోగిని వల్ల మీకు మేలు జరుగుతుంది మీరు చేయాలి అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ సహోద్యోగిని వల్ల సాఫీగా సాగిపోతాయి మీరు మీ ఉద్యోగ స్థలంలో కీర్తి ప్రతిష్టలు అనేవి సంపాదించుకుంటారు మీ యొక్క పనితీరుకు మెచ్చి జీతం కూడా పెంచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇకపోతే వ్యాపారస్తులకు చాలా అనువైనటువంటి కాలం రానున్న రెండు రోజుల్లో వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను చూస్తారు వ్యాపారాభివృద్ధికి కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు శ్రమే మీకు పెట్టుబడి మీరు బద్ధకంగా రేపు చేద్దాన్లే చూద్దాన్లే అని అనుకుని వాయిదా వేసుకుంటూ పోతే కనుక మీకు రావాల్సిన ఫలాలు ప్రతిఫలాలు అన్నీ కూడా వేరొకరి సొంతం అయిపోతాయి కాబట్టి అభివృద్ధిలోకి రావాలి అంటే మీరు ఒకంత శ్రమ పడాలి కొంత బద్ధకాన్ని వీడి మీ శ్రమను పెట్టుబడిగా పెట్టి పని చేయాలి అప్పుడే మీరు అద్భుతమైనటువంటి విజయాలను చూస్తారు అభివృద్ధిలోకి వస్తారు ఇకపోతే విదేశాలలో ఉన్నత చదువులకు వెళ్లాలి అనుకునే వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా మంచి సమయం చిరు వ్యాపారులకు శుభతరుణమనే చెప్పాలి మీ వ్యాపారాన్ని చక్కటి దిశగా ప్రణాళిక చేసుకోండి మీ ప్రణాళికలన్నీ కూడా ఫలించి చేదోడు వాదోడుగా ఉండేటువంటి మీ సహచరులు మీకు మీ వ్యాపారులకు సహాయం చేస్తారు మీరు చక్కటి అభివృద్ధిలోకి వస్తారు ఆర్థిక పరంగా ఈ మేషరాశివారు రాబోయేటువంటి రోజుల్లో ఎంతో ఉన్నతిని చూస్తారు ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది ఆరోగ్యం కూడా చక్కగా సహకరించి ఎక్కువ పని చేయడానికి అవకాశం కల్పిస్తుంది మేషరాశివారు ఇప్పటి వరకు ఏ విషయాలకై మీ జీవితంలో కలలు కన్నారో మీ జీవితం ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా సఫలీకృతం కాబోతున్నాయి కుజస్తంభన అనేది విడిపోబోతోంది కాబట్టి మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది అదృష్టం కలగబోతోంది మేషరాశివారి జీవితం మారబోతోంది మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతం చేసుకుంటారు గత కొంతకాలంగా పూర్తి చేయాలి అనుకున్న పనులు ఇప్పటి వరకు పూర్తి అవ్వని పనులు అన్నీ కూడా మేషరాశివారికి రానున్న రెండు రోజుల్లో పూర్తవుతాయి అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినవి కూడా పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా మేషరాశివారికి ఎంతో లాభిస్తుందని చెప్పాలి సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశగా మీ ప్రణాళికలను రూపొందించుకుంటారు ఇకపోతే మేషరాశివారు సంతానరీత్యా కూడా ఎన్నో లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది సంతానం చదువుల విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ కూడా మేషరాశి తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని పొందుతారు లేకపోతే మేషరాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి మీ స్థిరాస్తుల విషయాలు అవన్నీ కూడా పూర్తవ్వబోతున్నాయి రానున్న రెండు రోజుల్లో మీ జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి కాకపోతే వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోవడం మంచి ప్రణాళికలు చేసుకోవడం సరైన ప్రణాళికలతో ముందుకు సాగటం అనేవి మీ చేతుల్లో ఉంది మీ శ్రమనే పెట్టుబడిగా పెట్టి బద్దకాన్ని వీడి చక్కటి ఆలోచనలు చేస్తూ ముందుకు సాగిపోవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి